माता की जय। भारत माता की जय। कूकटपल्ली अंटे चैतन्यानिकि प्रतीक, कूकटपल्ली अंटे अविनीतिनि कूकटि वेल्लतो पेकिलिंचेटुवंटि गड्ड। मरि अटुवंटि गड्ड मीद ఇది అవినీతి పరల రాజ్యం అవుతా ఉంది. కాబట్టి మనమందరం కూడా చాలా ఆ అవినీతి పరల గుండెల్లో బద్దల లేగిదగా ఈరోజు నినాదం ఇవ్వాలి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ మాతా కీ జై. భారతీయ జనతా పార్టీ జిందాబాద్. భారతీయ జనతా పార్టీ జిందాబాద్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీని కూడా అధిగమించి భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. అంతేకాకుండా ఈరోజు బీజేపీలో చేరినటువంటి వాళ్ళు బీజేపీ కుటుంబంలో ఈరోజు నుంచి సభ్యులుగా కొనసాగుతారు. వీళ్ళందరి నేతృత్వంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ మరింత శక్తివంతంగా ఎదుగుతున్నటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. మీకందరికీ తెలుసు, కూకట్పల్లి ప్రాంతంలో జనతా పార్టీ హయాం నుంచి కూడా ఇక్కడ సర్పంచ్గా ఉన్నటువంటి గౌరవ పెద్దలు హనుమంతరావు గారి నేతృత్వంలో ఇక్కడ పార్టీ ఏ రకంగా పటిష్టంగా ఉండిందో మనకు తెలుసు. నేను 1980లో భారతీయ జనతా పార్టీ ప్రారంభించినప్పుడు ఇక్కడ హనుమంతరావు గారి నేతృత్వంలో ఒక పటిష్టమైనటువంటి శక్తిగా ఈ ప్రాంతంలో ఉండేది. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది దేశద్రోహుల గుండెల్లో కూకట్పల్లి భారతీయ జనతా పార్టీ అంటే రైళ్లు పరిగెత్తే విషయాన్ని ఈ సందర్భంగా మనీ చేస్తా ఉన్నాను. అంతేకాదు, కూకట్పల్లి మొదటగా మున్సిపాలిటీ ఏర్పడినప్పుడు ఈ కూకట్పల్లి మున్సిపాలిటీకి మొట్టమొదటి మరి మున్సిపల్ చైర్మన్గా భారతీయ జనతా పార్టీ నాయకుడుగా హనుమంతరావు గారు ఎదిగినటువంటి విషయాన్ని ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాను. ఈ యొక్క కూకట్పల్లి భారతీయ జనతా పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఈరోజు మరి మీరందరూ చేరికతో ఆ చరిత్రకు మరింత రానున్న రోజుల్లో ఉన్నతేబోతున్నారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మనకందరికీ తెలుసు, ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మరి గత 9 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంది. ఎవరు ఊహించని విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశము ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా ఈరోజు పేరు తెచ్చుకున్న విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. నరేంద్ర మోడీ గారు మన దేశానికి మాత్రమే నాయకుడు కాదు, ఈరోజు నరేంద్ర మోడీ గారు యావత్ ప్రపంచానికి నాయకుడిగా ఎదిగాడనే విషయాన్ని ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారు 9 సంవత్సరాలైంది, వారి నాయకత్వంలో ఏ రకంగా భారత ప్రభుత్వం పనిచేస్తుందో ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. మన ప్రభుత్వం రాకముందు, మోడీ గారి ప్రధానమంత్రి కాకముందు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము 10 సంవత్సరాల హయాంలో 12 లక్షల కోట్ల రూపాయలు, మన దేశానికి సంబంధించి 12 లక్షల కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ హయాంలో, యూపీ హయాంలో, మన్మోహన్ సింగ్ గారి హయాంలో, సోనియా గాంధీ హయాంలో దోపిడీ చేయడం జరిగింది. ప్రజల కష్టార్జితమైనటువంటి ఆ యొక్క 12 లక్షల కోట్లు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా దోపిడీ చేసిందో అది బొగ్గు కుంభకోణమే కావచ్చు, 2G స్పెక్ట్రం కుంభకోణమే కావచ్చు, ఆటల పోటీల కుంభకోణమే కావచ్చు, అన్ని రకాలుగా ఎక్కడ వరితే అక్కడ కాంగ్రెస్ పార్టీ దోచుకున్న విషయం మనకు తెలుసు. అందుకే 2014లో ఈ దేశ ప్రజలందరూ కోరారు, మా దేశానికి ఒక అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం రావాలి, మన దేశానికి ఒక కీలుబొమ్మ ప్రధాని కాదు ఒక సమర్థుడైనటువంటి ప్రధానమంత్రి కావాలని 2014లో ఈ 2 అంశాల మీదనే ప్రజలు ఓట్లేశారు. ఈరోజు గుండె మీద చేయి చేసుకొని ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఈ దేశ ప్రజలకు, ఈ తెలంగాణ ప్రజలకు
ఇక్కడ కూకట్పల్లి గడ్డ నుంచి మనం చేస్తున్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక్క రూపాయి అవినీతి లేకుండా గత 9 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక నీతివంతమైనటువంటి ఒక అవినీతి రహితమైనటువంటి ఒక మంచి పరిపాలన దేశానికి అందించాము. భవిష్యత్తులో కూడా అదే అంకిత భావంతో అదే నీతివంతమైనటువంటి పరిపాలన ఈ దేశానికి అందించబోతా ఉన్నామని మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ దేశంలో మొదటిసారిగా ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశానికి ఇవ్వడం జరిగింది. గతంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఒక రిమోట్ కంట్రోల్ ప్రధానమంత్రి ఉండేది. ఆ ప్రధానమంత్రి ఒక కుటుంబం చేతిలో సోనియా గాంధీ చేతిలో ఒక కీలుబొమ్మ ప్రధానమంత్రిగా ఉండి కూర్చోమంటే కూర్చోవడము లేవమంటే లేవమను తినమంటే తినడము లేకపోతే నీళ్లు తాగడము ఆ రకంగా 140 కోట్ల మందికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏ రకంగా మరి ఈ దేశ ప్రజలు అవమానపడే విధంగా మరి బాధ్యతలు నిర్వహించారో మనకు తెలుస్తుంది. కానీ ఈరోజు మన ప్రధానమంత్రి గారు ఒక సమర్థుడిగా పేరు తెచ్చుకున్నాడు. దేశ ప్రజలందరూ గర్వపడే విధంగా పేరు తెచ్చుకున్నాడు. గత 9 సంవత్సరాలుగా ఏ ఒక్క రోజు కూడా సెలవు లేకుండా అది పండుగ కానీ అది పబ్బం అనేక రకాల కార్యక్రమాలు కానీ ఆయన బర్త్డే కానీ ఏ రోజు కూడా మనకు తెలుసు ఆదివారం వస్తే సెలవు తీసుకుంటాం మనం. పండుగలైతే ఇంట్లో ఉంటాము, బంధువుల పెళ్లిళ్ళైతే ఇంట్లో ఉంటాము, తలనొప్పి లేచిందని ఇంట్లో ఉంటాము, జ్వరం వచ్చిందనేది ఇంట్లో ఉంటాము, కరోనా అని చెప్పి ఇంట్లో ఉంటాము. కానీ మన ప్రధానమంత్రి అది కరోనా వచ్చినా అది హాలిడే అయినా ఆయన జన్మదినమైనా ఏ ఒక్కరోజు కూడా 9 సంవత్సరాలుగా సెలవు తీసుకోకుండా ఈ ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి అయినా పనిచేశాడంటే అది నరేంద్ర మోడీ గారు మాత్రమే అని మనవి చేస్తా ఉన్నాను. 9 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేసినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఏకైక ప్రధానమంత్రి, మన భారతదేశానికి చెందినటువంటి ప్రధానమంత్రి అని మనవి చేస్తున్నాను. అంతేకాదు ఈరోజు మన ప్రధానమంత్రి అంటే ఈరోజు ప్రపంచంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. గతంలో మీరు చూడొచ్చు ఎక్కడైనా ప్రధానమంత్రుల మీటింగ్, ప్రపంచ దేశాల ప్రధానమంత్రుల మీటింగ్లు అవుతే గ్రూప్ ఫోటో చూడండి, మన ప్రధానమంత్రి ఎక్కడున్నాడంటే చివరి లైన్లో ఓ మూలకు నిలబడి ఉండేటువంటి వాడు. భూతద్దంతో పెట్టుకొని ఎత్తుకాల్సి వచ్చేది మన ప్రధానమంత్రి ఈ ప్రధానమంత్రి మీటింగ్లో ఎక్కడున్నాడని. కానీ ఈరోజు మీరందరూ గర్వపడాలి, ఈరోజు భారత ప్రధానమంత్రి మీటింగ్లలో మొట్టమొదటి లైన్లో మట్ట మధ్యలో నిలబడేటటువంటి వ్యక్తి ఎవరంటే అది భారత ప్రధానమంత్రి, 140 కోట్ల మందికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి మనం చేస్తున్నాను. గతంలో మీకు తెలుసు మన దేశంలో మత కలాలు ఏ రకంగా పెరిగాయో, ఏ రకంగా ప్రతిరోజు పాకిస్తాన్ ఏసే యాక్టివిటీస్ ఎక్కడో ఒక దగ్గర బాంబు పేలుళ్లకు పాల్పడేది, మత కలాలకు పాల్పడేది, కల్ఫీరు జరిగేది, ఆర్డిఎక్స్లు పేలేది, AK-47లు కనిపించేది, పాకిస్తాన్ ఏఎస్ఐ కార్యక్రమాలు కొనసాగేది. కానీ 9 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో అణిచివేసి పాకిస్తాన్ యొక్క తోక ముడిచే విధంగా, పాకిస్తాన్ పీక అణిచే విధంగా ఒక సమర్థవంతంగా ఈరోజు పనిచేసినటువంటి వ్యక్తి మన ప్రధానమంత్రి మనవి చేస్తున్నాను. గతంలో పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళు, పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశానికి వచ్చి మన సైనికులను, మన పోలీసులను, మన సివిలియన్స్ను, మన ప్రజలను, మన ట్రైన్లను ఏ రకంగా పేల్చి వేరేశారో మనకు తెలుసు. మన హైదరాబాద్ నగరంలో కూడా సెక్రటరీ ఎదురుగా లుంబిని పార్కులో పేలుళ్ళు, కోటిలో గోకుల్ చాట్ బండార్లో పేలుళ్ళు, దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్ దగ్గర పేలుళ్ళు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పేలు లేవు. గతంలో ఏమనుకునే వాళ్ళము
పాకిస్తాన్ వాళ్ళు చంపేవాళ్ళు, మన భారతీయులను చచ్చేవాళ్ళము. మన కర్మ ఇంతేరా? పాకిస్తాన్ వాళ్ళు చంపుతుంటారు, మన సైనికులు చనిపోవాలి, మన పోలీసు వాళ్ళు చనిపోవాలి, మనను చనిపోవాలి. చివరికి ఎంత ఇది ఉంది అంటే, చనిపోయిన తర్వాత చనిపోయిన వాళ్ళ కోసం ఎర్ర గులాబీలు పెట్టి మరి కొవ్వొత్తులు వెలిగించి 2 నిమిషాలు మౌనం పాటిస్తే అయిపోయేది. మరుసటి రోజు మణిపోయే వాళ్ళము. ఒక జమ్మూ కాశ్మీర్లోనే 43,000 మందిని కాంగ్రెస్ పార్టీ హయాంలో పాకిస్తాన్ ప్రభుత్వము, పాకిస్తాన్ దేశము మన భారతీయులను 43,000 మందిని చంపింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత తన పాత అలవాటు ప్రకారము పాకిస్తాన్ మన దేశంలో ఉన్నటువంటి మన సైనికులు నిద్రపోతూ ఉంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చి బాంబులు వేసి తుపాకులు కాల్చి చంపేశారు. మన సైనికులను బలి తీసుకున్నారు. కానీ నరేంద్ర మోడీ గారు కూర్చు చూసుకోలే. ఏ ఉగ్రవాదులైతే భారతదేశానికి వచ్చారో ఆ ఉగ్రవాదులను గుర్తించి ఎక్కడైతే పాకిస్తాన్ గడ్డ మీద ఎక్కడైతే ఉన్నారో మన సైనికులను పంపించి ఆ పాకిస్తాన్ గడ్డ మీదకి వెళ్ళి పాకిస్తాన్ ఉగ్రవాదులను ఒక్కొక్కరిని ఏడి పారేసినటువంటి చరిత్ర మన భారతదేశ సైనికుల చరిత్ర. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ రకంగా పనిచేశాం. ఒక భారత చరిత్రను తిరగరాసినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరిగింది. అంతేకాదు, ఇటీవల రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధంలో ఉక్రెయిన్ సంబంధించినటువంటి దేశంలో 25,000 మంది భారతీయులు చిక్కుకున్నారు. మన తెలుగు విద్యార్థులు కూడా చాలా మంది ఉక్రెయిన్లో ఉంటే ఒక ప్రధానమంత్రిగా చేతులు ముడుచుకొని కూర్చోలేదు. అమెరికా అధ్యక్షుడు అమెరికాలను తీసుకుపోలే, బ్రిటన్ వాళ్ళని తీసుకుపోలేదు. ఏ దేశం కూడా వాళ్ళ దేశాలకు సంబంధించినటువంటి పౌరులను ఆ దేశం నుంచి తీసుకుపోలేదు. కానీ 25,000 మంది భారతీయులను నరేంద్ర మోడీ గారు చెప్పారు, రష్యాకు చెప్పాడు, ఉక్రెయిన్కి చెప్పాడు, మీరు యుద్ధం ఆపాలి, నా భారతీయులు ఉక్రెయిన్లో ఉన్నారు, వాళ్ళను తీసుకుపోతాను, కాబట్టి మీరు యుద్ధం ఆపాలని చెప్పి 2 దేశాలను కూడా యుద్ధం ఆపించి భారతీయులను తీసుకొచ్చినటువంటి చరిత్ర ప్రపంచంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొదటిసారి జరిగిందని మనం చేస్తా ఉన్నాం. కరోనా వస్తే ఏ రకంగా కరోనాలో మన భారతీయులను రక్షించాడో మనకు తెలుసు. పేదవాళ్ళందరికీ కూడా 84 కోట్ల మంది ప్రజలకు ప్రతి నెల 5 కేజీల చెప్పిన ఈ దేశంలో ఉన్నటువంటి 85 కోట్ల మంది ప్రజలకు నెలకు 5 కేజీల బియ్యం చొప్పున ఏ ఒక్క పేదవాడు కానీ ఏ ఒక్క భారతీయుడు కానీ ఆకలితో ఉండొద్దు. ప్రతి భారతీయుడికి అన్నం పెట్టాల్సినటువంటి బాధ్యత, ప్రతి భారతీయుడికి తిండి పెట్టాల్సినటువంటి బాధ్యత నాది అని చెప్పి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఉన్నటువంటి 84 కోట్ల మంది ప్రజలకు గత 3.5 సంవత్సరాలుగా ఉచిత బియ్యం ఇస్తున్నటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంది. ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు ప్రాణాలు కాపాడాలని చెప్పి మన శాస్త్రజ్ఞులతే వ్యాక్సిన్ కనుగొనే విధంగా ప్రోత్సహించి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వ్యాక్సిన్ వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందికి మొదటిసారి, రెండోసారి, మూడోసారి ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చి 140 కోట్ల మంది ప్రజల ప్రాణాలు కాపాడేటువంటి వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. అదే అమెరికాకి వెళితే $3,000, అదే యూకేకి వెళ్తే £1,000, వేరే దేశాలలో వేలాది రూపాయలు పెట్టి వ్యాక్సిన్ వేసుకున్నారు ఆ దేశాల ప్రజలు. కానీ ఒక భారతదేశంలోనే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉచితంగా 140 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చి కరోనా సమయంలో ప్రాణాలు కాపాడడం కోసం కృషి చేసినటువంటి
మహానుభావుడు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మనవి చేస్తా ఉన్నాను. కానీ ఈరోజు భారతీయులంటే అన్ని దేశాలలో ఈరోజు గౌరవం ఉంది. గతంలో అమెరికా అధ్యక్షుడు వస్తే మన ప్రధానమంత్రి గారు భయపడుతూ భయపడుతూ ఆయన ముందు కూర్చునేవారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే నరేంద్ర మోడీ గారి ముందే అమెరికా అధ్యక్షుడు భయపడుతూ భయపడుతూ చేతులు ముడుచుకొని కూల్చోవలసిన పరిస్థితి వచ్చింది.